తెలంగాణ బీజేపీ అభ్యర్థుల లిస్ట్ పై సస్పెన్స్ కొనసాగుతుంది. ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర పడుతున్నా ఇంకా కసరత్తు కొనసాగుతుంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని నేతలు చెప్తున్నా అధికారికంగా జాబితా విడుదల కాకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. అయితే పక్కాగా ఖరారైన సుమారు 30 నుంచి 40 సెగ్మెంట్లకు సంబంధించి అభ్యర్థులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వారు వెంటనే ప్రచారం చేసుకోవాలని సూచించినట్లుగా సమాచారం. మిగతా అభ్యర్థులకు సంబంధించి పరిశీలన పూర్తి చేసి ఇవాళ 55 మంది పేర్లతో అధికారికంగా తొలి జాబితా విడుదల చేయనున్నట్లుగా తెలిసింది. తొలి జాబితా దాదాపు ఖరారైన జాప్యం కావటం వెనుక కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల విషయంగా పునరాలోచన చేయడం, కొందరు అటు ఇటు మారే అవకాశం ఉండటమే కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కాంగ్రెస్ రెండో జాబితా వెలువడితే అవకాశం దక్కని వారు బీజేపీ వైపు చూడొచ్చని భావిస్తూ ఉన్నారు. అభ్యర్థుల ఎంపిక కసరత్తు కోసం ఢిల్లీ వెళ్లిన కిషన్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి ఖరారైన అభ్యర్థులకు ఎంపిక విషయాన్ని తెలియజేసినట్లుగా తెలుస్తోంది. పార్టీ తీసుకున్న బీసీ ఎజెండా, ఇతర అంశాలను ప్రజలకు వివరించాలని, ఇతర పార్టీల కంటే బీజేపీ ఏ విధంగా భిన్నమైందో స్పష్టంగా తెలియజేయాలని దిశానిర్దేశం చేసినట్లుగా సమాచారం. ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, మనిష, తెలంగాణ బీజేపీలో ఒక రకమైన కన్ఫ్యూజన్ అయితే కొనసాగుతుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు అధికారికంగా జాబితా విడుదల చేయలేదు, కానీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి ఎవరెవరికి టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయో వారందరికీ కూడా నేరుగా ఫోన్ చేసి టికెట్ కన్ఫర్మేషన్ ఇస్తున్నారు. దానికి సంబంధించి ఫోన్లు చేసి వారికి అభినందనలు కూడా తెలియజేస్తున్నారు. ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలి, ఎన్నికల ప్రచారం వేగవంతం చేయాలని చెప్పి వారికి దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కాల్ రాని వారికి సంబంధించి కొంత కన్ఫ్యూజన్ ఉంది. అధికారికంగా కాల్ వస్తేనే వారికి టికెట్ కన్ఫర్మ్ అయినట్లా అన్న ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించి అధికారికంగా ఎందుకు ఆలస్యం అవుతుంది అన్న దానిపై పార్టీలో చర్చ జరుగుతుంది. అధికారికంగా జాబితా ఎందుకు విడుదల చేయడంలో జాప్యం చేస్తున్నారన్న దానిపై ఒక చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకోవచ్చు, నిజామాబాద్ రూరల్ కు సంబంధించి ఎండ లక్ష్మీనారాయణ పోటీ చేస్తారని చెప్పారు. అయితే అక్కడ అభ్యర్థిని మార్చాలి, అక్కడ బోధన నుంచి ఎండ లక్ష్మీనారాయణకు అవకాశం ఇవ్వాలి అని చెప్పి అడుగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ధర్మపురికి సంబంధించి చూసుకుంటే వివేక్ ధర్మపురి నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికీ అక్కడ ఎస్ కుమార్ పేరు ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, ఒకటి రెండు మూడు స్థానాలకు సంబంధించి తాండూరుకు సంబంధించి కొండా విశ్వేశ్వర రెడ్డి పోటీకి సంబంధించి అక్కడ పోటీ చేయను అని చెప్పి ఎంపీ అభ్యర్థిగా ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్తున్న నేపథ్యంలో ఆ కొండా విశ్వేశ్వరరెడ్డి పేరును కూడా అక్కడి నుంచి తొలగించి అక్కడ స్థానిక అభ్యర్థి రమేష్ కు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్న నేపథ్యంలోనే ఈ జాబితాను మరింత ఆలస్యం చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు కన్ఫ్యూజన్ అయితే కేడర్ లో మాత్రం కొంత కన్ఫ్యూజన్ అయితే నెలకొన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మౌనిష, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విక్రమ్.